అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ప్రధానంగా అధికారులు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఉరుకులు పరుగులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటీవల పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియామకమైనటువంటి ఓఎస్డీ ఎవరో, పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో, అలాగే కృష్ణదేశాయ్ ఈరోజు ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పిఠాపురంలో పలు ప్రాంతాలలో కూడా పర్యటించి ఇక్కడ పంచాయతీలో పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా కూడా పూర్తిగా ఆయనంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. అలాగే మనకి మొదటగా వన్నపూడిగా వచ్చి ఈ యొక్క ప్రాంతాల్లో పర్యటించిన ఆయన చిత్రాడ కూడా రాబోతున్నారు. చిత్రాడలో ఆ యొక్క పరిస్థితి, పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధిక జనాభా ఉన్నటువంటి చిత్రాడ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే మంచినీటి సౌకర్యం కావచ్చు, అన్నీ కూడా తెలుసుకునేందుకు ఆయన అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు పంచాయతీల్లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీకు గతంతో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అధికారులు మీకు సమస్యలు తీస్తున్నారు? ఇక్కడ ముందుగా తెలియజేసి పిఠాపురం నియోజకవర్గానికి అందరికీ ధన్యవాదాలు అండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి రాగానే పనులు అన్నది, ఇంకా సమస్య అన్నది పట్టుకుని వెళ్ళాలి, కానీ అవ్వకపోవడం అన్నది లేదు, అన్నీ ఇమీడియట్గా పరిష్కారం అవుతుందండి. ఇప్పుడు డ్రైనేజీ మా ఊళ్ళో డ్రైనేజీ వ్యవస్థ ఉంది, 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు తీయలేదు. ఇలా మనం అలా చెప్తే అంటే ఒక మనిషి ఒక పవన్ కళ్యాణ్ లాగా అయిపోతుంది పని. ఒక మనిషి పిఠాపురం నియోజకవర్గం ఒక సమస్య పట్టుకెళ్ళాడంటే ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది. దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ గారు ఆదేశాలు అలాగే ఇచ్చారండి. ఇప్పుడు మన కృష్ణదేజయ్ గారు కూడా ఇక్కడికి ఐఏఎస్ కలెక్టర్గా ఇక్కడ కేరళలో కలెక్టర్గా తీసుకొచ్చుకుని ఇక్కడ మంచి పంచాయతీ దాని మీద డెవలప్మెంట్ మీద ఆయన్ని పంపించారు. ఇవాళ ఒకటొకటిగా తీసి దిగి చూస్తున్నారు. రోడ్లు ఏమైనా డైనా ఏమైనా అన్నీ అయిపోతాయి. 5 సంవత్సరాల్లో ఏం చేశారు వాళ్ళు? వైఎస్ఆర్లు అందరూ ఇప్పుడు ఎక్కడ పడుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ నెలలోనే రోడ్లు అవ్వలేదు అంటే నెల ఎక్కడైపోతాయండి? రోడ్లు అయిపోవడానికి నెల అయిపోతే 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడ రోడ్లు పోయలేదు, ఏం పోయలేదు. ఇప్పుడు వచ్చింది మా చిత్రాడ ఉంది, మా చిత్రాడ మొత్తం అన్ని సిస్మిక్గా మొత్తం అన్ని డ్రైన్ చేయడమే కాదు, వాటర్ సిస్టమే కాదు, మొత్తం అన్ని జరుగుతున్నాయండి. నెల అయింది, ఇంకో నెల 2 నెలలు అయితే 6 నెలల్లో మొత్తం పరిష్కారం అవుతాయండి. అన్నీ బాగా డెవలప్మెంట్ అవుతుందని మేము ఒకవేళ ఏ పరిష్కారం పట్టుకెళ్ళి అన్ని స్పాట్లో పరిష్కారం అవుతుందండి. చాలా స్పీడ్గా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా 15 రోజులకు ఒకసారి గీమించాలి ఇక్కడ పెట్టారు. అవ్వదంటూ లేదు. ఏ ఎవరో మొత్తం సమస్యలన్నీ కూడా చాలా మట్టికి సాల్వ్ అయిపోయాయి. ఇంకేమైనా ఉన్నా సరే ఒక 2-3 గీన్సల్లో అయిపోతాయి మొత్తం. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి గతంతో పోలిస్తే? ఇప్పటికి పంచాయతీల్లో పనితీరు, అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మన రాష్ట్రానికి పోటీ చేయటం ఎంతో అదృష్టం. అలాగే మళ్ళీ మా పిఠాపురం కూడా ఇంకా అదృష్టమంతులు. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా అదృష్టమంతులు. ఇవాళ కొంచెంకోటి చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. ప్రతి సోమవారం పిఠాపురాన్ని కలెక్టర్ గారు కూడా వచ్చి గ్రీనిశాలను పెట్టి 2 వారాలకు ఒకసారి పెడుతున్నారు. ఈవేళ సోమవారం ఇస్తే మంగళవారం మళ్ళీ దాన్ని సాల్వ్ చేసిన ఆఫీసులు వచ్చేసారు. మా చిత్రాల కాలనీకి వచ్చారు. గ్రీన్ సిటీ పెద్ద అగాధంలో ఉంది. కాలనీ కూడా వర్షాలు కుడుతున్నాయి. ఇప్పుడు వరకు అసలు ఇప్పుడు మట్టి లేదు. మెయిన్ రోడ్లకే లేవు. మెయిన్ రోడ్లు పెద్ద పెద్ద గుంటలు అయిపోతే చిన్న చిన్న ఇలాంటి మా పల్లెటూళ్ళు ఎవరు పట్టించుకుంటే పెద్ద పెద్ద రోడ్లే దారి తెలివి లేకుండా పందిల గుంటల కింద ఉన్నాయి. పందిల గుంటలు, నక్కల గుంటలు ఉన్నాయి. నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది ముందు పరిపాలనకి. ఇప్పుడు నాగలోకంలో తయారవి ప్రదేశం కనపడుతుంది. టైం తక్కువ టైం పడితే తక్కువ టైం అంతగా అందునే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆఫీసర్లు అందరూ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ప్రతి ఇంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది ఉందో ఇబ్బంది అన్నీ జరుగుతున్నాయి కంపల్సరీగా. మాకు ఒక అదృష్టం, రాష్ట్రమే ఒక అదృష్టం, దేశం కూడా మనకు అదృష్టం. ఇవాళ ముగ్గురిని కూటమి కలపడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ఆలోచన పరుడు. వాళ్ళ కుటుంబానికి ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడో వాళ్ళ అన్నగారులకి, తమ్ముళ్ళకి, అన్నగారులకి, వాళ్ళ కుటుంబానికి, అలాగే గ్రామానికి కూడా, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి సలహాదారుడిగా, మంచి వ్యక్తిగా, ఒక దానకరుడిగా, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చేస్తున్నాడు. కానీ ప్రతిరోజు కూడా ప్రతి ఇబ్బంది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా స్పందిస్తున్నారు ప్రతి ఆఫీసులు కూడా. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ మీ యొక్క చిత్రాడ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడైతే తీవ్రంగా మంచినీటి సమస్యతో ప్రతి హౌస్ నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కాదు, అలాగే పంచాయతీ నుంచి వచ్చిన నిధులు కూడా కల ప్రజలైతే చాలా ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించుకోవడం కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఒక సీఎం రేంజ్లో ఒక నియోజకవర్గం అన్ని డెవలప్ అవుతుందని చెప్పి ఆయన్ని భారీ మెజారిటీతో చిత్రాడ ఒక విజయంగా ఆయన నెగ్గించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం కృష్ణ తేజ్ గారు ఈ రోజు మా పిఠాపురం రావడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు, హైదరాబాద్లో ఉంటారు, పట్టించుకోరన్నారు. ఈ రోజున దానికి పరిష్కారం భాగంగా పంచాయతీ రాజ్ శాఖ సంబంధించిన నిధులు
దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, గ్రామంలో సమస్యలు ఎలా ఉన్నాయి, ఒక అధికారులను పరిగెట్టించేలాగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మా ఐఏఎస్ కృష్ణ గారిని తీసు ఇక్కడికి చిత్రాడ మా ఈరోజు తొలిసారిగానే నిన్న పవన్ కళ్యాణ్ కలవటం, ఈరోజు మా గ్రామం వచ్చి ఇచ్చేసి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. మాకు అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఒక ఎలా పరిగెడుతుందో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాకు కనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా ఆనందంతో నియోజకవర్గం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే మాకు ఒక మంచి చేస్తారని ప్రజలు అయితే ఎక్కువ నమ్మకంగా చూస్తున్నారండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ సమస్యల మీద, మీ ఊరికి సమస్యల మీద ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? సమస్యలు ఏమున్నా అండి రెస్పాండ్ అవుతున్నారు. ఒక కలెక్టర్ గారిని 2 వారాలకు ఒకసారి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టారు. గ్రీవెన్స్లో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అలాగే పంచాయతీలకు కూడా నిధులు బోలు రావాల్సినవి ఉన్నాయి, కొన్ని తప్పుదోవ పట్టినవి ఉన్నాయి. గ్రాంట్లు కూడా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా పిఠాపురం వస్తున్నారు. ఇవాళ సమస్యలన్నీ తెలుసుకుని వెళ్తారు, తొందరలోనే అవన్నీ పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం మేము. చూస్తున్నాం పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపోయి కాకుండా ఉప ముఖ్యమంత్రిగా రావడం అన్నీ కూడా చకచక అయిపోయాయి. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే ప్రధానంగా ఆయన ఇక్కడికి రారు, ఆయన కలవలేమని చెప్పేసి ఏదైతే కొంతమంది ఏదైతే ఆరోపణలు చేస్తారు దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ అయితే అధికారులను అయితే ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ అయితే పిఠాపురం నియోజకవర్గంలోనే 2 సార్లు అయితే గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుంటమే కాకుండా అధికారులు ఆ యొక్క పరిష్కారం తీసుకుని అక్కడికి వెళ్తున్నారు, ఆ యొక్క సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించి ఆ సమస్యలను అయితే పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కేరళలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి పిఠాపురం నియోజకవర్గం అయితే ఈరోజు వస్తున్న నేపథ్యంలో మన పవన్ కళ్యాణ్కి అయితే ఓఎస్డీగా నియామకం అయ్యి ఈ యొక్క పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి అయితే ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి, పంచాయతీలో పనితీరు, అలాగే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి సౌదపై ముందుగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సమస్యలు తీర్చాలి. అలాగే పంచాయతీలో ఏదైతే మురుగు కాలంలో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ పనులు, ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పనులు ఉపాధి కూలి ఆలయాలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధంగా కూలీ అందుతుందా లేదా అక్కడికి ఏదైతే పనులు పెట్టారో అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం ఏదైతే డేటా మొత్తం అన్ని కూడా పరిశీలించి ఈరోజు మొత్తం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పరిశీలించిన తర్వాత ఆ యొక్క డేటాను మళ్ళీ తిరిగి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అయితే తీర్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. ప్రజలందరూ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు అందరూ కూడా అధికారులు మా దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితి గతంకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందంటూ వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్ ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.